M21 వీక్షకులకు హృదయపూర్వక స్వాగతం. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు క్రేజీ స్టార్ జిగేల్ జీవన్, జబర్దస్త్ ఫేమ్. మరి జీవన్ గారిని కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. వారి మనోగతాన్ని వారి మాటల్లోనే తెలుసుకుందాం. జీవన్ గారి ప్రస్థానం గురించి చెప్పాలంటే, మొదట సింగర్గా, తర్వాత స్టేజీ ఆర్టిస్ట్గా, మిమిక్రీ ఆర్టిస్ట్గా, మ్యూజిక్ డైరెక్టర్గా అడుగుపెట్టిన ప్రతి రంగంలో తనదంటూ ఒక ప్రత్యేక శైలిని ప్రదర్శించి ఇప్పుడు జబర్దస్త్లో జిగేల్ జీవన్గా టీమ్ లీడర్గా దుమ్ము లేపుతున్నటువంటి జీవన్ గారి మనోగతాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. నమస్తే అండి జీవన్ గారు. నమస్తే సార్. ముందుగా M21 ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. అండ్ నన్ను ఇంతగా ఆదరిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం. నేను మీ జిగేల్ జీవన్, జబర్దస్త్. థ్యాంక్ యూ అన్న. జీవన్ గారు, మాకు ఫస్ట్ నుండి ఒక కన్ఫ్యూజన్ అది మా ప్రేక్షకులందరికీ. మీది కొంతమంది మీది వరంగల్ అంటారు, కొంతమంది అక్కడ మా ఖమ్మం సైడ్ అంటారు, కొంతమంది నల్గొండ అంటారు, ఏ కాదు కరీంనగర్ అంటారు. క్లారిటీగా అసలు మీరు ఎక్కడ, మీ స్వస్థలం ఏంటిది, మీ ఊరేంటిది, దాని వివరాలు పూర్తిగా చెప్పండి ఫస్ట్. మీరు ఇంకా నయం, మీరు వరంగల్, కరీంనగర్ ఈ పేర్లు చెప్పారు. ఇంకో కొంత కొంతమంది అయితే యుగాండ, ఆఫ్ఘనిస్తాన్ ఇవన్నీ పేర్లు చెప్పారు. సో ఎనివే, ఏదైనప్పటికీ అంటే నేను ఎందుకు అలా అనుకోవడానికి ఒక కారణం ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎందుకంటే ఏదన్నా ఇక్కడన్నా ఏరియాకి వెళ్తే ఆ ఏరియా భాష కానీ ఆ ఏరియా యాస కానీ అలవరుచుకోవడం మనకు అలవాటు. అలా ఏమైందంటే ఈ మా ఏరియాగా వచ్చుతుంది అని చెప్పేసి అలా అనుకుంటారు, కన్ఫ్యూజన్. సో యాక్చువల్లీ నేను పుట్టిన నా జన్మస్థలం గుండం రాజుపల్లి అనే ఒక చిన్న గ్రామం, అండ్ మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరు మండలం. చిన్నగూడూరు ఇంతకుముందు వరంగల్ జిల్లాలో ఉండే, తర్వాత కొత్త జిల్లా మహబూబాబాద్ డిస్టిక్, గుండం రాజుపల్లి మా గ్రామం. మీ కుటుంబ నేపథ్యం గురించి. వ్యవసాయ కుటుంబం, కూలి కుటుంబం అనాలి యాక్చువల్లీ. వ్యవసాయ కూలి కుటుంబం. ఎస్, వ్యవసాయ కూలి కుటుంబం. ఎందుకంటే మనకు వ్యవసాయం కూడా నాకు మాకు పొలాలు ఏం లేవు. సో అంటే కూలి చేసుకొని బ్రతకడమే. అమ్మ నాన్న ఇద్దరు వ్యవసాయం పనులు. వ్యవసాయం పనులు. ఎంతమంది పిల్లలు అమ్మ నాన్నకు మీకు? సో నలుగురం, ఇద్దరు చెల్లెలు అండ్ తమ్ముడు నేను. తమ్ముడు నువ్వు, ఇద్దరు చెల్లెలు. ఇద్దరు చెల్లెల మ్యారేజ్ అయినాయా? ఇద్దరు చెల్లెల మ్యారేజ్ చేసేసినాం. సో ఇప్పటి వరకు అయితే ఓకే, వాళ్ళను బాగా వాళ్ళకి మంచి పేరు తెచ్చుకుంటూ అయితే వస్తున్నాం అండి. సో ఉన్న ఊరుకు, నేను పుట్టిన ఊరుకు, నేను ఎక్కడికి వెళ్ళినా కూడా కంపల్సరీ నా ఊరి పేరు చెప్పుకుంటా. కంపల్సరీ. థ్యాంక్ యూ. ఫస్ట్ ఈ జీవన్ గారు, కళల పట్ల ఏ వయసులో మీకు అసలు ఒక సింగర్ కావాలనే ఆశ? ఇది ఎట్లా స్టార్ట్ అయింది, ఏ వయసులో స్టార్ట్ అయింది? ఎందుకంటే ఒక వ్యవసాయ కుటుంబంలో పుట్టింది, ఈ వైపుకు ఎట్లా మళ్ళీ మనసు? స్టార్టింగ్ నేను ఈ కళల పట్ల మక్కువ చూపింది నా 2వ తరగతి నుంచే. జస్ట్ సెకండ్ క్లాస్. నా సెకండ్ క్లాస్ నుంచే స్కూళ్ళల్లో కాంపిటీషన్లలో పాటలు పాడడం, పెన్నులు, చిన్న చిన్న సబ్బు పెట్టెలు, అప్పుడు పెన్సిళ్ళు, ఫస్ట్ ప్లేస్లు అవే ఖచ్చితంగా. సాంగ్స్లో కానీ, డ్యాన్స్లో కానీ, యాక్టింగ్లో కానీ అప్పటి నుంచే ఫస్ట్ ప్లేస్ స్కూళ్ళల్లో నుంచి. డాన్సర్ కూడా. ఇన్ని అంటే ఒక వ్యక్తికి ఇన్ని రకాల టాలెంట్ ఉండడం అనేది గాడ్ గిఫ్ట్ అది, ఏదో ఒకటే ఉంటుంది. అలాంటిది మీరు ప్రతి రంగం, సింగరు, మిమిక్రీ ఆర్టిస్టు, డాన్సరు, మ్యూజిక్ డైరెక్టరు, యాంకరు, ఆర్టిస్టు, ఇప్పుడు మూవీ దాకా వచ్చారు. ఒక చిన్న పల్లెటూరులో, మారుమూల గాలం గ్రామంలో, ఒక వ్యవసాయ కుటుంబంలో మొదలైన మీ జర్నీ ఈ రోజున వెండితెర వరకు వచ్చింది. ఎట్లా ఈ ప్రయాణంలో మీ కష్టం, మీ శ్రమ, మీ కుటుంబం మీకు ఎట్లా సహకరించింది? ఎందుకంటే వ్యవసాయ కుటుంబం కాబట్టి చాలా ఆర్థిక పరిస్థితులు, ఇబ్బందులు ఉంటాయి. నాకు తెలిసి ఒక వెబ్ సిరీస్ చేసుకోవాలన్నా నువ్వు ఇదంతా చెప్పేస్తే, కానీ కట్టే కట్టే తెచ్చేలా చెప్పండి. అంటే ఇంకో విషయం, M21 ప్రేక్షకులకు, వీక్షకులకు ఇంకోటి ఉంది. రవిచంద్రన్ అన్న, ఆయనకు ఇంకో వేరే ఉన్నాయి, లాస్ట్కి చెప్తా, ఇప్పుడు కాదు, ఆయనకు నాకు వేరే ఉంది. సో ఎనివే, స్టార్టింగ్ నేను కళాకారునిగా రావడానికి ముఖ్య కారణం మా ఇంట్లో మా నాన్న తమ్ముడు, మా బాబాయ్ కందుల ప్రేమ్ కుమార్ రచయిత. ఆయన అంటే సామాజిక గీతాలు రాస్తుంటాడు, సినిమా పాటలు అవి ఇవి, స్ఫూర్తి గీతాలు, చైతన్య గీతాలు, చాలా సాంగ్స్ ఉన్నాయి ఆయన. చెట్టమ్మా చెట్టమ్మా పచ్చని చెట్టమ్మా, నువ్వు లేక మానవ మనుగడ లేనే లేదోయమ్మా, నువ్వు లేక మానవ మనుగడ లేనే లేదోయమ్మా. కారు మబ్బులో కమ్మిపోయినా
చిన్నారి చెల్లెమ్మ ఎంత వెన్నెలా పూసినా గాని వెలుగులేదే నీకు అమ్మా మానవతకి మూర్తిరా మాతృమూర్తి మదర్ తెరిసా సమానతకి స్ఫూర్తిరా ఆ తల్లి చేయూత ఇలాంటి స్ఫూర్తి గీతాలు రాశాడు. ఈ కారుమబ్బులో కమిపోయిన అనే పాట ఒకప్పుడు దుమ్ము రేపింది మామూలుగా. మీ బాబాయ్ రాశారు? బాబాయ్ రాసిన పాట సార్. అప్పుడు అంటే నేను అప్పుడు చిన్న పిల్లల్ని సెకండ్ క్లాస్ అప్పుడే నన్ను వరంగల్ శంకర్ అన్న సారంగప్ప అన్న పరిచయం చేశాడు బాబాయ్. ఆ టైంలో నేను కారుమబ్బులో కమిపోయిన పాట నేను ఊరికే శంకరన్న ముందు అరే ఒకసారి పాడరా వీడు చిన్నోడు బాగా పాడతాడనే కానీ నేను విత్ కాంగో ప్లే చేసుకుంటూ పాడిన. ఒక్కసారి మా వీక్షకుల కోసం అదే పాట ఒక పల్లవి చరణం మీకు గుర్తున్నంతవరకు. కారుమబ్బులో కమ్మిపోయిన చిన్నారి చెల్లెమ్మ ఎంత వెన్నెలా పూసినా గాని వెలుగులేదే నీకు అమ్మా వెలుగులేదే నీకు అమ్మా కన్నోరి కలలను తీర్చా అత్తోరి ఇంటికి వెళ్ళావు నీ అత్తను అమ్మనుకుంటివి నీ మామను నాననుకుంటివి భర్తే భగవంతుడాని చెల్లి బంగారు కలలే కంటివి తల్లి భగవంతుడు కాడే చెల్లి నీ పాలిటి యముడే తల్లి ముళ్ళల్లో వేసిరి నిన్ను ఓ ముద్దు చెల్లి ఎంత శోకం నీవు తీసినా ఏముంది చెల్లమ్మా ఎటు చూసినా నీ బ్రతుకు సుడిగుండమాయనమ్మా సుడిగుండమాయనమ్మా. ఇలా రెండు చరణాలు అద్భుతంగా. నిజంగా సార్ ఈ పాట తెలియని తెలంగాణ వ్యక్తి ఉండడు ఆ టైంలో. ఇది ఒక సూపర్ హిట్ సాంగ్, మంచి హిట్. అది మీ బాబాయ్ గారు రాయడం అనేది చాలా సంతోషం. సో ఈ పాట పాడుతూ నేను ఆర్టిస్ట్గా ఎదిగా. వీటితో పాటు ఇంకెక్కువ సాంగ్స్ ఉన్నాయి. ఈ పాట ఎందుకు నాకు అంటానంటే ఈ పాట నాకు బాగా జనాదరణ ఇచ్చింది ఆ టైంలో. చిన్నప్పుడు ఏ స్టేజ్ పైన పాడినారు ఏ చిన్నపిల్లడు ఈ పాట పాడుతున్నాడు అని చెప్పేసి అని బాగా అలా 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 ఆ టైంలోనే ఫస్ట్ టైము డిపిఆర్ఓ సంస్థ మీకు తెలుసు సమాచార పౌర సంబంధాల శాఖ అప్పట్లో ప్రోగ్రామ్స్ చేసేది ఊరూరుకు టీంలు పంపించి మలేరియా మీద డెంగ్యూ మీద వాటి మీద. దాంట్లో ఒక్కొక్క టీం ఉండేది. మా బాబాయ్ది వీధి నాటక బృందం అందులో. దాంట్లో అతి చిన్న వయసు డిపిఆర్ఓ ఆర్టిస్ట్ నేనే. అతి చిన్న వయసు నా ఎంత 6th క్లాస్ నుంచి అందులో ఆర్టిస్ట్ నేను. సూపర్ సార్ డిపిఆర్ఓలో. సో అలా మా బాబాయ్ రాసిన పాటలు పాడుకుంటూ పాడుకుంటూ సో స్టడీ చేసుకుంటూ మెల్లమెల్లగా సో ఈరోజు ఈ ఇండస్ట్రీ వైపు లెవెల్కి వచ్చాను. సో మెయిన్ మూల కారణం మాత్రం నాకు మా బాబాయ్ పాటలే నాకు మూల ప్రేరణ ఫస్ట్. సో దాంట్లో మళ్ళీ ఆ కాస్త జీన్స్ కూడా ఒకటి ఉంటుంది. అది ఏంటి అంటే మా అమ్మ అంటే యాక్చువల్లీ మా అమ్మ చనిపోయింది చిన్నప్పుడు. సో ఆ అమ్మ ఊర్లలో నాట్లు వేయడానికి పోతున్నప్పుడు గుంపులు పాటలు పాడతారు కదా నాట్లు పాటలు పల్లె పాటలు అవి నాటు వేసుకుంటూ పాడేదంట ఉయ్యాల పాటలు. సో ఆ జీన్సే మనకు తల్లిదండ్రుల నుంచి వచ్చిన అది గొప్ప విషయం. దాన్ని గుర్తు చేసుకోవడం కూడా మీరు మర్చిపోకుండా చాలా గొప్ప విషయం. మీరు ఫస్ట్ సింగర్గా కావాలని ఎట్లా గోల్ ఏమనుకో మీరు పాడడం మొదలు పెట్టారు పాటతోని మీకు ఒక గుర్తింపు వస్తుంది అరే ఈ అబ్బాయి ఎవరు చాలా బాగా పాడుతున్నాడు అంటే గోల్ ఏమిగా నేను సింగర్కి వెళ్ళిపోదాం అనుకున్నారా ఎట్లా? సో నేను యాక్చువల్లీ పాడుతూ వస్తున్నా కానీ నేను సింగర్ కావాలని ఏ రోజు అనుకోలేదు. మ్యూజిక్ డైరెక్టరే. మ్యూజిక్ డైరెక్టర్ అసలు మీ ఒరిజినల్ గోల్? మ్యూజిక్ డైరెక్టర్. మ్యూజిక్ డైరెక్టర్ అవుదామని యాక్చువల్లీ నా ప్రస్థానం చేసుకుంటూ వచ్చిన. అటు స్టడీతో పాటు ఇటు సాంగ్స్ కూడా పాడుకుంటూ వచ్చేది. బట్ కాకపోతే నా మెయిన్ గోల్ మాత్రం మ్యూజిక్ చేయాలి, మంచి మ్యూజిక్ చేయాలి అని చెప్పేసి మ్యూజిక్ డైరెక్టర్ కావాలి అని గోల్. ఆ గోల్తోనే అలా వెళ్ళాను. సంగీతం నేర్చుకున్నారు ఏమన్నా? కానీ సంగీతం అంటే నేను సంగీతం ఏం నేర్చుకోవాలి. వరంగల్లో 9th క్లాస్ చదివేప్పుడు మ్యూజిక్ కాలేజ్కి వెళ్దామని చెప్పి వెళ్ళాను. బట్ కాకపోతే 1 ఇయర్ వెళ్ళాక ఇంకా నాకు ఆర్థిక పరిస్థితులు కానీ లేకపోతే ఆ పోయి రావడానికి జర్నీ దానికి సంబంధించిన మనీ కూడా లేకుండా అప్పుడు. సో ఆ టైంలో మళ్ళీ నెక్స్ట్ ఎట్లా 10th మళ్ళీ ఎలా ఉంటుందో ఎలా చదువుతారో ఏమని చెప్పేసి అని ఇంకా ఆ వద్దులే 10th మ్యూజిక్ వద్దు అని చెప్పేసి అని ఇంకా కేవలం 10th స్టడీకే అది చేశారు. సో ఆ తర్వాత అక్కడ నుంచి మళ్ళీ ఇంకా వేరే ఇంటర్వ్యూ వేరే దగ్గరికి వెళ్ళిపోవడం ఆ నుంచి డిగ్రీ అలా చదువుకున్నారండి.
నాది బీఎస్సీ బీడీ కంప్లీట్ అని బీఎస్సీ బీడీ సూపర్ బీడీ కంప్లీట్ ఎంఎస్సీ కూడా చేద్దామని చెప్పిచుండే బట్ ఏదో అంటే డాక్టర్ చదువుకుంటూ ఇటు కళలలో పాల్గొంటూ అది ఇది బ్యాలెన్స్ చేసుకుంటూ ఒక పట్టభద్రుడు అయ్యాను చాలామంది ఈ కళాకారుడిగా రాగానే చదువు పక్కన పడేస్తారు అట్లా కాకుండా మీరు బ్యాలెన్స్ చేసుకుంటా అంటే నాకెందుకు నేను అది బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చానంటే దీనికి కూడా ఒక అర్థం ఉంది నేను నా జీవితంలో పాడే ప్రతి పాటను నేను మాక్సిమం ఫాలో అవ్వడానికి ప్రయత్నిస్తాను సామాజిక గీతాలు ఈ జింకు జింకులు కాకుండా ఇప్పుడు కారు మబ్బులో కమ్మిపోయిన చిన్నారి చెల్లెమ్మ అని కట్నాల మీద అప్పట్లో రాసిన పాట అది దృష్టిలో పెట్టుకుని దాన్ని నేను దానికి అడిక్ట్ అయిపోయాను ప్లస్ ఇంకోటి చిన్నప్పుడు నేను బాగా పాడేది చదువుకోర కన్నయ్య చదువుకోర నా తండ్రి పెద్ద చదువు చదివి నీవు పేరు తెచ్చుకోర నాన్న లాలి పాడుతా నీకు జోల పాడుతా జోల పాడుతా నీకు ఎలుపుతా అంటరాని వాడన్న అంబేద్కర్ చూడరా పై చదువులు చదువుకొని రాజ్యాంగం రాసినాడు దేశాదేశాలలో పేరెంతో పొందినాడు అతని ఓల చదువుకొని పేరు తెచ్చుకోర నాన్న చదువే రాగము నీకు చదువే జ్ఞానము గురువే దైవము నీకు చదువే ప్రాణము సో ఇలాంటి పాటలు పాడేది కాబట్టి వదిలేయడమే కాకుండా చేసేది సో అది నాకేంటంటే ఓకే మనకు ఎన్ని కళలు ఉన్నా ఏం చేస్తున్నా కూడా చదువు ఉంటే ఆ వాల్యూ వేరు అని చెప్పి ఇంకా అలా దాంతోపాటు ఇది కంటిన్యూ చేసుకుంటే వచ్చి ఇప్పుడు ఈ చదువులాగా ఇంకా మిమ్మల్ని అట్లాంటి పాట ఉత్తేజపరిచింది ఏదన్నా మా వీక్షకుల కోసం అంటే జానపదాలు ఎక్కువ పాడేది యాక్చువల్లీ మీకు ఇష్టమైనది జానపదాలు పాడేది ప్లస్ ఈ సామాజిక గీతాలు ఇవన్నీ చదువు మీద కానీ కట్నాల మీద కానీ అప్పట్లో బాగా పాడేది ఇంకా అప్పట్లో అంటే ఇంకా బాగా ఫేమస్ మీకు అందరికీ తెలిసిందది అప్పట్లో నేను చిన్నప్పుడు కూడా బాగా పాడుకునేది ఏది మన శంకరన్న పాటలు శంకరన్న అరు మీ అరుగుర్రాలు మా అరుగుర్రాలు 12 గుర్రాల వగ్గిపోతుంది 12 గుర్రాల వగ్గిపోతుంది 12 గుర్రాల వగ్గిపోతుంది అరే మీ అరుగుర్రాలు మా అరుగుర్రాలు 12 గుర్రాల వగ్గిపోతుంది 12 గుర్రాల వగ్గిపోతుంది 12 గుర్రాల వగ్గిపోతుంది అరే 12 గుర్రాల వగ్గిపోతుంది ఈ మగ్గిలమైన తబిడ్డ పోతుంది ఈ మగ్గిలమైన తబిడ్డ పోతుంది మగ్గిలమైన తబిడ్డ పోతుంది ఇట్లాంటి జానపదాలు చాలా బాగా స్టేజ్ షోలు చేసేవారు ఎక్కువ అప్పుడు మీరు ఆర్కెస్ట్రా ఆర్కెస్ట్రాలు కానీ బయట ఇంకా గవర్నమెంట్కి సంబంధించిన ప్రోగ్రామ్స్ కానీ లేకపోతే చైతన్య రథాలు అలాంటివి ఉంటాయి కదంటే ప్రజలకు అవగాహన కల్పించే ప్రోగ్రామ్స్ ఎయిడ్స్ మీద కానీ అప్పుడు హెల్త్ డిపార్ట్మెంట్ ఆశా ప్రోగ్రామ్స్ కానీ మలేరియా ప్రోగ్రామ్స్ బోలని మినిమం కొన్ని వేల ప్రోగ్రామ్సే సూపర్ సార్ అవన్నీ లెక్క చూసుకుంటే ఓ చాలా ప్రోగ్రామ్స్ ఉండేవి బట్ కాకపోతే ఇంకా చిన్నప్పటి నుంచి నా సెకండ్ క్లాస్ నుంచి నా స్టేజీ ప్రస్థానం రెండో తరగతి నుంచే స్టేజ్ ఎక్కిన బయట స్టేజ్లు మామూలుగా స్కూళ్ళల్లో స్టేజ్ ఎక్కడ అది వేరు బయట విలేజ్లలో ప్రతి విలేజ్ తిరిగి మేము అప్పుడు చిన్న అక్షర దీపిక అని చెప్పేసి ఒక ప్రోగ్రామ్ వచ్చింది అప్పుడు చిన్న పిల్లాన్ని మాకు చిన్న డ్యాన్స్ అక్షర దీపం వెలిగించు అవనికి వెలుగులను అందించు అట్లాంటి పాటలు చేపించి రైతుల పాటలు నేర్పించి హే నగరే నగ నగరే నగ నగరి ఇలాంటి పాటలకు చిన్న చిన్న డ్యాన్స్ నేర్పించి ప్రతి విలేజ్లో చేపించేది మమ్మల్ని అప్పటి నుంచి స్టేజ్ ప్రోగ్రామ్ కొన్ని వేల స్టేజెస్ చేయొచ్చు సూపర్ జీవన్ గారు సార్ మైబాదుల మీ గ్రామంలో మొదలైన మీ ప్రస్థానం హైదరాబాద్ వరకు ఎట్లా వచ్చింది ఎట్లా అక్కడ నుండి ఇక్కడ దాకా ఏ విధంగా హైదరాబాద్కి వచ్చారు హైదరాబాద్లో మొదట మీ పరిస్థితి ఏంది ఫస్ట్ మహబూబాద్లో కొంతవరకు చదువుకున్నా అక్కడ నుంచి హన్మకొండలో చదివా ఆ నుంచి చిట్యాల అక్కడికి వెళ్ళి మళ్ళీ వేరే అక్కడక్కడక్కడ అయిన తర్వాత మళ్ళీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో మళ్ళీ డిగ్రీ చేసా ఇక్కడే తర్వాత అయిన తర్వాత అప్పట్లో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాంలలో పార్టిసిపేట్ చేసేది స్టేట్ లెవెల్ కాంపిటీషన్ నేషనల్ లెవెల్ కాంపిటీషన్లో ఫస్ట్ ప్రైజ్లు అట్లా తీసుకొచ్చుకునేది సో తర్వాత ఏమైంది అంటే ఫర్దర్గా నేను పీజీ చేద్దాం ఎంఎస్సీ చేద్దాం అని చెప్పేసి నాకు ఎంఎస్సీ బాటనీ చేయడం బాగా ఇష్టం అండ్ బయోటెక్నాలజీ చేయాలని ఇష్టం కానీ ఇంకా అప్పట్లో ఇంకా నాకు చేయించడానికి ఇంట్లో పరిస్థితి లేదు అప్పటికే మనం
నేను నా సొంతంగానే చదువుకున్నప్పటికీ ఇంట్లో నుంచి డబ్బులు అడగకుండానే నేను నా కాలేజీ ఫీజు కానీ అవన్నీ నేను చేసుకోవడమే. సో తర్వాత ఇంకా హైదరాబాద్కి వెళ్దాం. సో అక్కడ ప్రస్తుతం అయితే ఇక్కడ జాయిన్ అయిదాం వేరే కాలేజీలో ఉస్మానియాలో కానీ స్టడీ పర్పస్ కోసమే హైదరాబాద్లోకి రావడం వెళ్దామని చెప్పేసి అని అనుకున్నాను. అయితే అందు అటు వెళ్ళే భాగంగా ఏమన్నారు అని అంటే కాసల శ్యామ అని రైటర్ బొంబోల ఉన్నది రపోరి రాములో రాముల సూపర్ హిట్ సాంగ్స్ కాసల శ్యామన్న వరంగల్. సో శ్యామన్నకు ఒక ఫోన్ చేసిన నాకు అప్పుడు కాయిన్ బాక్స్లో ఒక రూపాయి ఫోన్ చేసిన అన్న ఇది ఇది పరిస్థితి అన్న ఇట్లా అంటే అరే ఒక నెంబర్ ఇస్తా తీసుకోరా అని చెప్పి ఒక నెంబర్ ఇచ్చాడు. అక్కడ ఆ కాలేజీలో ఒక సార్ని కలవని చెప్పేసి అని వెళ్ళి ఆ సార్ని కలిస్తే అక్కడ తెలుగు యూనివర్సిటీలో సార్ని కలిసా ఇంటర్వ్యూ ఇచ్చా. ఇంటర్వ్యూ ఇచ్చిన తర్వాత ప్రస్తుతం వరకు ఇందులో జాయిన్ అయిదాం అని చెప్పేసి అని అందులో ఫోకార్స్ జాయిన్ అయ్యా. ఫోకార్స్ జాయిన్ అయ్యి ఎందుకంటే హాస్టల్ కోసం అక్కడ మళ్ళీ ఉండడానికి లేదు మన హైదరాబాద్ తెలియదు. సో అందులో జాయిన్ అయ్యి అక్కడ హాస్టల్లో వండుకుంటూ బీడీ చేశా. బీడీ చేసేసుకుంది బీడీ ఫ్రెండ్స్తో అండి బీడీ చేశా. బీడీ చేసిన తర్వాత ఇంకా అప్పుడు మెల్లమెల్లగా బయట ప్రోగ్రామ్స్ స్టేజ్ షోలు చేస్తున్నప్పుడు ఇంకా సినిమాకు సంబంధించిన కానీ ఇలా పరిచయం అవుతుంది. హైదరాబాద్లో కూడా స్టేజ్ బోనాడు స్టేజ్ షోలు చేస్తున్నట బోనాలు వినాయక చవితి ప్రోగ్రామ్ చేసే కదా అప్పుడు చేస్తున్నారు. ఆ తరుణంలోనే నేను ఇక్కడ వరంగల్ నుంచే మాకు అప్పుడు వరంగల్లో నాకు మెయిన్గా చిన్నప్పుడు బాగా నేను ఎక్కువ కలిసి తిరిగింది అంటే సింగర్ చంద్రశేఖర్ అన్న ఎలకపల్లి చంద్రశేఖర్ అన్న అని చెప్పి ఆయనతో బాగా తిరిగింది ఆయన అన్న టీంలో బాగా చేసేది. సో ఆ తర్వాత మిమిక్రీ మూర్తన్న ఆ ప్రస్థానంలో హైదరాబాద్లో మిమిక్రీ మూర్తన్న నాకు కలవడం. అక్కడ నుంచి ఒక వీసా ఛానల్లో మీకు చెప్తా అని చెప్పేసి అని వీసా ఛానల్లో ఒక ప్రముఖ రైటర్ మాకు రాశాడు ఆ షో. ఆ రైటర్ పేరు ఏంటో లాస్ట్కి చెప్తా. సో ఆ షో నుంచి తర్వాత జెమినీకి వెళ్ళా. జెమినీలో కూడా అదే రైటర్ నాకు రాశాడు. సో ఆ తర్వాత జెమినీలో 7 సంవత్సరాలు చేశా. 7 సంవత్సరాలు చేశా. అక్కడి నుంచి నాకు తెలిసి జెమినీలో అన్ని ఎక్కువ రోజులు ఒక ప్రోగ్రామ్ ఎక్కువ రోజులు రన్ చేసిన ప్రోగ్రామ్ మాదే. అది మా రైటర్ చెప్తాం తర్వాత. తుపాకీ రాముడు. ఓకే సూపర్. సో అలా అక్కడి నుంచి జెమినీలో పనన్న అని యాంకర్ పనన్న ఆ పనన్న తీసుకెళ్ళి అధిర అభియాన్ పరిచయం చేశారు. సో అధిర అభియాన్ నుంచి ఆ నుంచి చమక్ చంద్ర నటింగ్ చమక్ చంద్ర జెమినీ నుండి జబర్దస్త్కి అలా పోయింది. దాదాపు అన్ని టీంలలో చేసినట్టున్నారు మీరు. మాక్సిమం చేశారు. కొంతమంది చేయలేదు బట్ కాకపోతే అన్ని టీంలలో దాదాపు కవర్ చేశారు. ఎన్నో చేసినా కూడా మీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. మీకు ఎట్లా జబర్దస్త్లో ఎట్లా ఆదరణ ఎట్లా లభించింది మీ జబర్దస్త్? నీకు జబర్దస్త్లో రాణించాలంటే చాలా 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 పెట్టులేరుగా ఆలోచించాలి. చాలా నీకు హైలీ టాలెంటెడ్. ఎందుకంటే జబర్దస్త్ స్టేజ్ అనేది నీకు చాలా గొప్ప స్టేజ్. ఆ స్టేజ్ మీద ఒక్కసారి కనపడ్డా చాలు అనుకునే వాళ్ళు చాలా చాలా మంది. రియల్గా కూడా జబర్దస్త్ నుండి వెండి తెర ఎదుగుతున్న వాళ్ళు ఇప్పుడు చాలా మంది. అలాంటి స్టేజ్ కోసం చాలా ఇబ్బందులు పడ్డా అక్కడ. సో అదే బ్యాండ్ పరిచయం చేసినా కూడా సో చిన్న చిన్న ఒకరు వచ్చిన చిన్న చిన్న క్యారెక్టర్స్ వచ్చేది లేకపోతే లేదు. అట్లా ఒక సంవత్సరం 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అక్కడే 3 సంవత్సరాలు వద్దు అని వీళ్ళని వద్ద అవసరం లేదు అన్నా కూడా అక్కడే తిరిగా. సో అక్కడ ఇదే మెల్లమెల్లగా అభియాన టీంలో చిన్న చిన్న డైలాగులతో స్టార్ట్ అయింది. ఆ తర్వాత మెల్లమెల్లగా చంద్రన్న టీంకి వచ్చిన తర్వాత కొంచెం నేను అనేది ఫోకస్ తెలిసింది. ఎప్పుడు మీకు ఒక ల్యాండ్ మార్క్ పడ్డది? పడింది. ఎన్ని సంవత్సరాల తర్వాత పడ్డది? 3 సంవత్సరాల తర్వాత. మంచి యాక్టర్ జీవన అవసరం అనేది ఎన్ని సంవత్సరాలు పట్టింది? 3-4 సంవత్సరాల తర్వాత. 4 సంవత్సరాల తర్వాత జీవన అనేది ల్యాండ్ మార్క్ పడింది. తర్వాత ల్యాండ్ మార్క్ పడ్డ తర్వాత డైరెక్షన్ డిపార్ట్మెంట్ తరపు నుండి కానీ రోజా గారు కానీ బాబు గారు కానీ వాళ్ళు ఎట్లా ఆదరణ వాళ్ళు ఎట్లా ఉండేది? వాళ్ళ సపోర్ట్ 100% ఉండేది నాకు. రోజా మేడం కానీ అరే వీడు బాగా చేస్తాడు, నాగబాబు సార్ కానీ అరే వీళ్ళది డిఫరెంట్గా ఉంటుంది బాగా చేస్తాడు వీడు, న్యాచురల్గా చేస్తాడు వీడు జీవిస్తాడన్న అది నాగబాబు సార్ కూడా చాలాసార్లు చెప్పాడు, రోజా మేడం కూడా చాలాసార్లు చెప్పాడు. సో అలా చంద్రన్న టీంలో నుంచి మళ్ళీ వచ్చేస్తే వెంకీ మంకీస్ టీంలోకి వచ్చాను లాస్ట్లో. ఇంకా వెంకీ మంకీస్ టీంలోకి వచ్చిన తర్వాత ఇంకా నేను వెనకకు తిరిగి చూసుకోవాలి. ఇక ఇంకా అన్ని క్యారెక్టర్స్ సూపర్ క్యారెక్టర్స్ ఇచ్చాడు నాకు. సూపర్ క్యారెక్టర్స్ పడినాయి.
సో అద్భుతం చాలా సార్లు స్కిట్లు వరుసగా 7 స్కిట్స్ కూడా విన్నాయినా మేము వరుసగా సో అలా అక్కడి నుంచి చేస్తే ఇంకా తర్వాత ఇంకా వాళ్ళు ఒక టీమ్ లీడర్గా ఇస్తే బాగుంటుంది దానికి ఇన్ని సంవత్సరాల నుంచి కష్టపడుతూ వస్తున్నాడు ఇప్పటికీ 7వ సంవత్సరం సో ఇప్పుడు ఈ మధ్య మొన్న స్టార్టింగ్ ఇద్దరు కల్పించారు తర్వాత ఇప్పుడు సోలో టీమ్ లీడర్గా ఇప్పుడు మీరు సోలో టీమ్ లీడర్గా కనిపిస్తున్నారు థ్యాంక్ యూ ఇప్పుడు మీ మీ టీం పేరు జిగేల్ జీవన్ జిగేల్ జీవన్ దాని మీ పేరు తగ్గట్టు మీ దాని తగ్గట్టు మంచి పేరు పెట్టారండి నేను ఫస్ట్ అనుకున్నా జిగేల్ అంటే పేరు జనాలకు వెళ్తుందా వెళ్ళదా జబర్దస్త్ నుండి మూవీ జిగేల్ చాలా బాగుంది జిగేల్ జీవన్ అనే దాంట్లో చాలా బాగుంది అది రంగస్థలంలో సూపర్ హిట్ సాంగ్ కదా పాజిటివ్ ఉంది కదా అన్నట్టు అనిపిస్తుంది జిగేల్ గా ఇట్లా చమక్ చమక్ జిగేల్ అంటే మెరుపు అది సూపర్ ఈ జబర్దస్త్ నుండి మూవీ సినిమా ఎప్పటికి వెళ్ళారు అంత ముందే సినిమాకి వెళ్ళారా జబర్దస్త్ వెళ్ళిన తర్వాత ఫస్ట్ జబర్దస్త్కి వెళ్ళక ముందుకే సినిమాకి వెళ్ళా జబర్దస్త్ కన్నా ముందే సినిమాకే ట్రై చేశా మ్యూజిక్ డైరెక్టర్గా ట్రై చేశా ఒక చిన్న చిన్న సినిమాలకు రెండు సినిమాలకు మ్యూజిక్ డైరెక్షన్ చేశా దాని తర్వాత మీకు మహాత్మా సినిమాలో నీలపురి గారులో సాంగ్ ఉన్నారు కదా అది కృష్ణవంశి గారు ఆ సినిమా కోసం జానపద సింగర్లు కావాలంటే నేను ఇంకా అనిల్ అన్న ఇప్పుడు అనిల్ అన్న అండ్ ఇంకొక రమేష్ అన్న అని ముగ్గురం సింగర్ మేము వెళ్ళాము కొన్ని సాంగ్స్ పాడింపిస్తే అందులో ఈ సాంగ్ బాగుంది ఇది మీరు సినిమాలో పాడండి అని చెప్పి మాతోనే పాడిపించాడు అందులో మీరు పాడారా పాడాము అందులో ఒక సాంగ్లో మేము యాక్ట్ చేశాం రామ్ జగన్ గారితో ఒక సాంగ్ ఉంటుంది గాంధీ విగ్రహం గాంధీ గారి విగ్రహం దగ్గర కొంతమంది సొంత పేరు కాదుర గాంధీ ఊరికొక్క వీధి పేరు కాదుర గాంధీ కరెన్సీ నోటు మీద ఇలా నడి రోడ్డు మీద మనం చూస్తున్న బొమ్మ కాదుర గాంధీ భరత మాత తల రాతను మార్చిన విధాతర గాంధీ తరతరాలయమయాతను తీర్చిన వరదాతర గాంధీ ఈ సాంగ్లో మేము యాక్ట్ చేసాం అందులో సాంగ్లో యాక్ట్ చేసాం యాక్ట్ చేసాం ఓకే ఓకే సో అలా ఫస్ట్ మహాత్మా సింగ్ నీలపురి గాజుల్లో మీరు సింగ్ చేశారు మేము నేను రమేష్ అన్న అండ్ ఒక్కసారి అనిల్ అన్న ఒక్కసారి ఆ పాట మా వీక్షకుల కోసం నీలపురి గాజులవో నీలవేణి నిలుచుంట కృష్ణవేణి నువ్వు లంగవు నేసుకొని నడుస్తూ ఉంటే నిలవలేని బాలామణి నడుము చూస్తే కందిరిగా నడక చూస్తే హంస నడక నిన్ను చూడలేని బాలిక నీ కళ్ళు చూసి నీ పళ్ళు చూసి కలిగినమ్మ ఏదో కోరిక నల్ల నల్లని నీ కురులు దూవి తెల్ల తెల్లని మల్లెలు తురిమి చేమంతి పూలు పెట్టుకొని నీ ఒళ్ళంత సెంటు పూసుకొని ఒళ్ళంత దిప్పుకుంటూ అయ్య రంగబోతూ ఉంటే నిలవదాయ నా ప్రాణమే అలా ఆల్రెడీ జబర్దస్త్కి రాకముందే మూవీలో మీరు ఒక పాట సింగ్ చేశారు యాక్ట్ చేశారు సో అలా దాంతో పాటు ఇంకా అలా ట్రై చేస్తూ ట్రై చేస్తూ ట్రై చేస్తూ ట్రై చేస్తూ ఫస్ట్ వెండి తెర మీద యాక్ట్ చేశారు కదా ఎట్లా అనిపించింది ఎక్స్పీరియన్స్ మొట్టమొదటిసారి మళ్ళీ మామూలు డైరెక్టర్ కాదు కృష్ణవంశి కృష్ణవంశి గారు అసలు సూపర్ గా మేము అక్కడ ఉన్నంతసేపు అసలు సూపర్ హిట్ సినిమా మళ్ళీ మామూలు మహాత్మా అనేది సినిమా 8 రోజులు షూటింగ్ ఈ సాంగ్ 8 నైట్లు 8 నైట్లు 8 నైట్లు రోజు రామోజ్ ఫిలిం సిటీలో సాయంత్రం 6 గంటలకు వెళ్ళేది లొకేషన్ లో మళ్ళీ ఉదయం 6 గంటలకి షూటింగ్ అయిపోయి వచ్చింది నైట్ మొత్తం షూటింగ్ సాంగ్ అంత క్లారిటీగా చేసేది సాంగ్ సో ఇంకా అలా ఫస్ట్ టైం సినిమా షూటింగ్ అంటే ఏం తెలియదు ఊరు నుంచి వెళ్ళాం మనం మంచి డైరెక్టర్ అనిపించింది ఇంకా సో అనిపించింది ఓకే సినిమా అంటే ఇలా ఉంటుందా ఓకే సో ఇంత అంటే ఫస్ట్ మనం పెద్ద సినిమాలో ఆ ప్రొడక్షన్ చూసాం కాబట్టి ఇంకా తెలిసిపోయింది ఒక సినిమా అంటే ఇలా ఉంటుంది ఇంత కష్టపడాలి ఇలా చేయాలి సినిమాకి ఇలా చేయాలి అని చెప్పేసి అప్పుడు తెలిసింది తర్వాత ఏం సినిమాలు చేశారు సో ఆ తర్వాత కొన్ని చాలా సినిమాలు చేసింది లక్ష్మీరావే మా ఇంటికి సినిమా బంతిపూల జానకి అండ్ బంతిపూల జానకిలో మీరు ఎక్కువ పెద్ద క్యారెక్టర్ బంతిపూల జానకి ప్లస్ ఇప్పుడు వస్తున్న సినిమాలలో కూడా చాలా ఇంద్రాక్షణ ఒక మూవీ చేశా బట్ అది పెద్ద క్యారెక్టరే అదొకటి ఉంది బాక్స్ అని ఒక మూవీ చేశా అది ఫుల్ క్యారెక్టరే ప్లస్ మొన్న విజయవాడలో రఘువన్న కాంబినేషన్ ఒక అమ్మాయితో సినిమా దాంట్లో మంచి లీడ్ రోల్ సో అలా ఇప్పుడు ఇప్పుడు హీరో ఫ్రెండ్స్ క్యారెక్టర్లు ఎక్కువ చేస్తూ వస్తున్నా సూపర్ సూపర్ సార్
ప్రయాణంలో ఈ కళారంగం నమ్ముకొని దీంట్లో సుదీర్ఘమైన ప్రయాణం చేస్తున్నారు. ఎప్పుడన్నా బాగా ఇబ్బంది అనిపించి వచ్చి ఇందులోకి నేను ఎందుకు వచ్చిందా, నేను చదువుకొని ఏదో జాబ్ చేస్తే బాగుండు అనే సందర్భం అనిపించింది మీ మనసుకు గాయపరిచిన సంఘటన? మీరు అనుకున్న దానికి నాకు రివర్స్ ఉంది. ఇప్పుడు నేను మీరేమన్నారు, ఈ అబ్బాయి ఇండస్ట్రీ వద్దు ఇక్కడ నుంచి వెళ్ళిపోయి నేను ఏదైనా జాబ్ చేసుకుంటా అని చెప్పేసి జనరల్గా అనుకుంటారు కదా, నేను దానికి రివర్స్ చేశా. అమ్మో ఈ స్టడీ నాకు వద్దు, ఇది ఏమొద్దు, నేను పోయి ఇండస్ట్రీలో ట్రై చేసుకుంటా అని చెప్పేసి నేను రివర్స్ వచ్చాను. ఎక్కడ ఇబ్బంది కాలే నేను, అంటే ఇబ్బందులు అనేది కామన్, ఇబ్బందులు పడినా చాలా వచ్చిన తర్వాత ఇబ్బందులు పడినా, అంటే కేర్ చేయాలి ఇబ్బంది. ఫస్ట్ స్టార్టింగ్ కేర్ చేయలేదు. ఫస్ట్ స్టార్టింగ్ నేను బీఈడి చేసిన తర్వాత నన్ను టీచర్ నువ్వు కావాలి అని చెప్పేసి డిఎస్సీ ఫామ్ తీసుకొచ్చి ఇస్తే నేను అప్లై చేయలేదు. నాకు వద్దు, నేను కష్టపడి రాస్తే నేను డిఎస్సీ కొడతా, కంపల్సరీ టీచర్ అవుతా, నాకు అంత ఉంది, నేను బాగా చదువుకోగలుగుతా. కానీ నేను ఎంత చేసినా కూడా నేను నా మనసు అంతా నాకు ఈ ఫీల్డ్లో ఉంటుంది, ఇటే ఉంటుంది, నేను అటే పోతుంటా. నేను ఒకవేళ టీచర్ అయినా కూడా నేను సరిగ్గా నేను చెప్పలేను, నేను అది చేయలేను, కళకి అడిక్ట్ అయింది అని ఇంకా వద్దు నేను. ఓకే, నేను అది వదులుకోవడం ఇబ్బంది కాయినా పర్లేదు, నేను దీంట్లోనే కష్టపడతా అని చెప్పేసి దీంట్లోకే వచ్చి దీంట్లోనే చాలా 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 ఒడిదొడుకులు అనుభవించుకుంటూ ఎక్కడ ఏ ఒడిదొడుకు ఎక్కడ వచ్చినా కూడా నిరుత్సాహపడలేదు పర్లేదు. అంటే నేను ఎందుకు నిరుత్సాహపడలేదు అంటే ఒకటే ఒకటి, ఇప్పుడు నిరుత్సాహ పడడం ఎందుకు పడలేదని అంటే, నేను ఏదో మా ఊర్లో గుండరాజు పిల్లల పుట్టి హన్మకొండ వరకు వచ్చా, అక్కడి నుంచి హైదరాబాద్ వరకు పోయా, హైదరాబాద్లో ఒక చిన్న సినిమాలో చేశా, ఇక్కడ వరకు వచ్చినవన్నీ ఇంకా అక్కడ వరకు పోలేనా, అక్కడే పెట్టుకున్నా సంకల్పం. ఇప్పుడు నేను మా ఊరు దగ్గర నుంచి నేను వరంగల్ వరకు వచ్చి ఉన్నా, వరంగల్ నుంచి నేను హైదరాబాద్ వరకు వచ్చి నిలబడ్డా, హైదరాబాద్లో ఇండస్ట్రీకి వచ్చి మెల్లమెల్లగా చిన్న అవకాశం సంపాదించుకుంటున్నా, ఇంకా ఎక్కువ సంపాదించుకోలేనా, నేను నిరుత్సాహపడడం ఎందుకు అని అనిపించింది నా మనసుకి. అదొక్కటే ఈ ప్రస్థానంలో మీకు అంటే హైదరాబాద్లో ఇండస్ట్రీలో ఈ మీ టీవీ రంగంలో యాంకర్గా కానివ్వండి, లేకపోతే ఆర్టిస్ట్గా కానివ్వండి, దీంట్లో మీకు బాగా అండదండలు అందించిన వ్యక్తులు కొందరు ఉంటారు కదా, వెల్ విషర్స్. నాకు వచ్చేసి ఇప్పుడు వరంగల్లో ఉన్నప్పుడు చంద్రశేఖర్ అన్న, మూర్తన్న నాకు బాగా నాకు అది చేశారు. తర్వాత హైదరాబాద్కి వెళ్ళిన తర్వాత కాసాల శ్యామన్న అండ్ మా జెమినీలో వచ్చేసి జెమినీ టీవీలో నాకు మూర్తన్న పరిచయం చేసిన తర్వాత వైవి కన్నా సార్ అండ్ గిరన్న మంచి ప్రోగ్రామ్స్ ఇచ్చి మమ్మల్ని ఎంకరేజ్ చేశారు. సో దీంట్లో ఇంకా నేను నాకంటూ ఒక గుర్తింపు రావడానికి ముఖ్య కారణం ఒక రైటర్ ఉన్నాడు, ఆయన రవీంద్ర దేశాయ్ అని, అర్థమైంది మీకు ఇప్పటికీ అర్థమైంది చివర. నాకు జెమినీలో 100 ఎపిసోడ్లు చేసిన అది దక్కిందంటే దానికి కారణం ఈయనే, ఆ రైటర్. నేను ఫస్ట్ జెమినీలో వీసా ఛానల్లో నేను నా ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది కూడా మీ రచన నుండి, మీ కాంబినేషన్తోనే. అక్కడి నుంచి జెమినీకి పోయింది కూడా మీ కాంబినేషనే, జెమినీలో ప్రతి ప్రోగ్రామ్ మీ కాంబినేషన్తోనే చేసిన, లాస్ట్ కొన్ని ఎపిసోడ్లు వేరే వాళ్ళతో చేసి ఇంకా నేను ఇప్పుడు జబర్దస్త్ మెయిన్ అది అయిపోయింది జబర్దస్త్. సో అలా ఈ ప్రస్థానంలో కూడా ఇంకా మీరు నన్ను వదలట్లేదు, వదిలే ప్రసక్తే ఉండదు. ఎందుకు అంటే నాలో ఉన్న ప్రతి కోణాన్ని మీరు బాగా అబ్జర్వ్ చేస్తారు, మీరు బాగా గమనిస్తారు, మీరు బాగా నన్ను ఇది నీలో ఉంది, ఇది నువ్వు చేస్తావు అని చెప్పేసి నేను ఎంకరేజ్ చేస్తాను ఫస్ట్. ఎందుకంటే నేను మ్యూజిక్ చేస్తా అని చెప్పేసి నాకుండే, కానీ నేను మ్యూజిక్ నా మ్యూజిక్ బాగుంటుందా బాగుండదా అని చెప్పేసి నాకు మనసులో ఒకటి చిన్నది ఉంటుంది, దానికి 100% ప్రాణం పోసేది. నాకు ఒక పాట రాసిస్తే దానికి ఏదైనా ట్యూన్ చేసిస్తే అద్భుతంగా చేసినవని ఒకటే మాట అంటాడు, ఇంకా దానికి 1000 రెట్ల బలం వస్తుంది నాకు. సో అలా మీరుగా అక్కడే అప్పటికప్పుడే బాగా ట్యూన్ చేయగలుగుతుంది, అప్పటికప్పుడే ట్యూన్ చేయాలంటే కొందరు చాలా ప్రయాసపడతారు, చాలా రోజులు పడతారు. అట్లా కాకుండా మీరు ఆన్ ది స్పాట్లో అప్పటికప్పుడే అద్భుతంగా ట్యూన్ చేయగలుగుతారు, అది మీ దగ్గర ఉన్న టాలెంట్. అంత టాలెంట్ ఉన్నప్పుడు నేను మనస్ఫూర్తిగా కోరుకునేది, మా M21 కోరుకునేది ఏంటంటే, మీరు అనుకున్న గోల్ మీ మ్యూజిక్ డైరెక్టర్ తప్పకుండా కావాలి, మంచి సినిమాలు తోని మ్యూజిక్ డైరెక్టర్ చేయాలని. ప్రస్తుతం అయితే ఒక మంచి ఆర్టిస్ట్గా ఇప్పుడు ఆర్టిస్ట్గా ఎదగాలి, అట్లే మీ చిన్ననాటి కోరిక, తప్పనిసరి సినిమాకు మ్యూజిక్ డైరెక్షన్ అద్భుతమైన గిఫ్ట్ ఇచ్చాడు భగవంతుడు, అప్పటి స్పాంటినేటన్ గా ఆ ఉన్న పదాలతో అద్భుతంగా ట్యూన్ చేయగలుగుతారు, గాడ్ గిఫ్ట్ అది ఒకటి మంచి. మీకు ఇంకొక విషయం,
మీకు ఫేవరెట్ హీరో ఎవరు? నాకు నేను బాగా ఇన్స్పిరేషన్ పొందిన ఇంకా ఇప్పటికీ అప్పటికి ఎప్పటికీ నాకు మెగాస్టార్ చిరంజీవి గారు. మెగాస్టార్ చిరంజీవి అంతే ఇంకా స్టార్టింగ్గా నేను ఈరోజు ఇంత యాక్ట్ చేస్తున్నా కాస్తో కూస్తో జనాలకు నచ్చే విధంగా, కాస్తో కూస్తో డ్యాన్స్ చేస్తున్నా జనాలకు నచ్చే విధంగా, కాస్తో కూస్తో సింగింగ్ చేస్తున్నా జనాలకు నచ్చే విధంగా అంటే దీనికి అన్నిటికీ ఇన్స్పిరేషన్ ఆయన చూసి నేర్చుకున్నా, ఆయన చూసి మెలకువలు నేర్చుకున్నా, ప్రతిదీ ఆయన చూసి ఇమిటేట్ చేశాను. సూపర్ సూపర్. ఒకటి మీకు నచ్చిన చిరంజీవి గారి పాట ఏదన్నా? మెగాస్టార్ చిరంజీవి గారి పాట మా ప్రేక్షకులకు. లాస్ట్ చివరి సాంగ్ అన్నారు కదా, నాకు ఒకటి అనిపించింది ఆ చివరి సాంగ్ మీరు రాసిన పాటే పాడదాం. సంతోషం. ఏదైనా సో ఫస్ట్ నేను సాంగ్ చేయాలి అని చెప్పేసి అనుకున్నప్పుడు మిమ్మల్ని అన్న మీరు రాయండి అని చెప్పేసి అని మీరు రాశారు. అది చేసా, అది చాలా 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 హ్యాపీ అనిపించింది ఆ సాంగ్. సో అది అది ఇంకా ఫిక్స్ అయిపోయి గుర్తుండిపోయింది. గునుగు పూలు ఇరగవు సెగుమాలాలినాయే, గుమ్మాలాలినాయే, బంతి పూలు ఇరగవు సెగుమాలాలినాయే, గుమ్మాలాలినాయే, చేమంతి పూలు ఇరగవు సెగుమాలాలినాయే, గుమ్మాలాలినాయే, మా ముద్దుల మా సద్దుల బతుకమ్మకు, మా ముద్దుల మా సద్దుల బతుకమ్మకు, గుమ్మాలాలినాయే పూల గుమ్మాలాలినాయే, గునుగు పూలు ఇరగవు సెగుమాలాలినాయే, గుమ్మాలాలినాయే, చేమంతి పూల వనము సెగుమాలాలినాయే, గుమ్మాలాలినాయే. ఇలా రాశారు. మీకు చెప్పండి, ఇది రాసింది నేను కానీ నాకు గుర్తులేదు. అది గ్రేట్. ఇక్కడ చాలా సంతోషం జీవన్ గారు. మేము కోరగానే స్టూడియోకి వచ్చి మీ మనోగతాన్ని మా వీక్షకుల కోసం పంచుకున్నారు. చాలా మంది ప్రేక్షకులకు ఈ ఇంటర్వ్యూతో క్లియరెన్స్ వస్తుంది జీవన్, వాట్ ఈస్ జీవన్ అనేది తెలిసిపోతుందని ఆశిస్తున్నాం. మీరు భవిష్యత్తులో మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, అధిరోహిస్తారని, మీ పుట్టిన గడ్డకు మంచి పేరు తీసుకొస్తారని, తీసుకురావాలని హృదయపూర్వకంగా M21 కోరుకుంటుంది. చూస్తారు కదండి జీవన్ గారి మనోగతం. మరొక వారం మరొక స్టార్తో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి M21 న్యూస్ ఛానల్. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.